నమస్తే, వెల్కమ్ టు టీఎక్స్టీవీ. నేను సింధు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మనకున్న డౌట్స్ అని క్లియర్ చేసుకున్నాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. చాలా మందికి మనకి జలుబు అయినప్పుడు దగ్గు కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ దగ్గు వల్ల చాలా మందికి హెల్త్ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. బ్లడ్ వామిట్ చేసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఈ జాజికాయ తీసుకోవడం వల్ల ఆ దగ్గుని చాలా నివారిస్తుంది అని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జాజికాయ టెంపరీగా నీకు దగ్గును సప్రెస్ చేస్తుంది అనుకుందాం. వేరే మందు బదులు జాజికాయ బెటర్ అనుకుందాం, న్యాచురల్ అని. బట్ దగ్గు ఎందుకు వస్తుంది? లంగ్స్ ఏమి ఇన్ఫెక్ట్ అయినాయి? లంగ్స్ లోపల ఉండే ఎయిర్ వెంట్స్ అన్నీ ఎంత డ్యామేజ్ అయినాయి? అసలు దాన్ని ఎక్స్పోజర్కు లేకుండానే లంగ్స్ని మనము దాన్ని ఎట్లా సఫర్ చేసినాము? లేచి నడవకుండా, పరిగెత్తకుండా, మెట్లెక్కకుండా, అసలు దాన్ని పని చేయించకుండా పెట్టేసినాము. అవసరమైనప్పుడు జబ్బు వచ్చేప్పుడు పని చేయమంటే చేయలేవు కదా అవి. సో ఇవి వీటికి ఓవరాల్ హెల్త్ ఎందుకు ఇట్లా అయితే ఉండేది ఇంపార్టెంట్. కానీ కరెక్ట్ గా తింటే ఎట్లా దగ్గైనా పోతుంది అంటే డ్రై కాఫ్ పోవచ్చు. ఇన్ఫెక్షన్ ఉంటే ఎట్లా పోతుంది? ఇన్ఫెక్షన్ బాడీనే ఫైట్ చేయాలి. సో బాడీ ఫైట్ చేయాలా? బాడీ ఫెయిల్ అయితే యాంటీబయాటిక్లైనా మందులన్నా ఐసీయూలైనా పోయి ఏదో చేసి చేయాలా. అంతేగాని మనము ఏదో ఒక చిట్కాతో లంగ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, మూడు రోజుల్లో మీ పొట్ట మాయము, ఇవన్నీ యూట్యూబ్లో వచ్చే చెత్త. దాని థంబ్నైల్స్ అని ఎట్లాడి పెట్టి ఏదో అంటారు. 30 ఏళ్ళు పెరిగిన పొట్ట 3 రోజులు ఎట్ట మాయమవుతుంది? చాలా కష్టపడితేనే కదా బరువు తగ్గాలంటే. చాలా కష్టపడాలి. 1 కిలో తగ్గాలంటే 50,000 30,000 ప్యాకేజీలు అడుగుతా ఉన్నారు. జిమ్కి వెళ్తే ఆ జిమ్కి వెళ్ళి ఆ చెమట వాసన కొన్ని క్లోజ్ కిటికీలన్నీ వేసుకొని ఆడే ఉంటారు. నాకు బయట పోయి కేబీఆర్ పార్క్ చెట్ల చుట్టూ మధ్యలో అద్భుతంగా అక్కడ నెమళ్ళు కనపడతాయి, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. బాగుంటుంది కదా అట్లా నేచర్లో ఉంటే. అది బాడీ బిల్డింగ్ కోసం జిమ్ చేయడం దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అది వాళ్ళకి అవసరము, వాళ్ళ కెరీర్. అది నార్మల్ పీపుల్కి హెల్తీగా ఉండాలంటే జిమ్ అవసరం లే. వాకింగ్, రన్నింగ్, మెట్లెక్కడము, లిఫ్ట్ వాడకుండా అనవసరంగా మెట్లు వాడడము, బాడీని యాక్టివ్గా పెట్టుకోవడము, దట్స్ వెరీ ఇంపార్టెంట్.